చిన్నారుల చిట్కాకు స్వాగతం. ఇక్కడ మొదటి చిట్కాను పరిశీలిద్దాం. సాధారణంగా ఇలా జతపరిచే విషయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సంలను గుర్తించడంలో విద్యార్థులు కొంచెం క్లిష్టతను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యను అవాయిడ్ చేయడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ప్లాస్టర్ హాఫ్ ప్యారిస్గా గుర్తుంచుకుంటే, ఇక్కడ హాఫ్ అనేది వాళ్లకు రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ డి ఆప్షన్ చూడండి, CaSO4 హాఫ్ H2O. ప్లాస్టర్ ఆఫ్లో ప్లాస్టర్ హాఫ్ ప్యారిస్ హాఫ్, ఇక్కడ ఉన్న హాఫ్ వాళ్లకు రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సము రెండు దాదాపు ఒకే ఫార్ములా ఉన్నాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ను అవాయిడ్ చేయడం కోసం ఈ చిట్కా సహాయపడుతుంది. ఇక్కడ కొన్ని ధాతువుల యొక్క ఫార్ములాను గుర్తుంచుకోవడానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ప్రయత్నిద్దాం. మొదటిది గెలీనా PBS. దీన్ని గుర్తుంచుకోవడం కోసం గెలీనా అనే అమ్మాయి పబ్లో సింగర్గా పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకుంటే, గెలీనా అనేది ఒక అమ్మాయి పేరులాగే ఉంది, పబ్లో సింగర్ అనే మాట గుర్తుంచుకోవడం వల్ల పబ్లో పీను సింగర్లో ఎస్ను PBS అనేటువంటి ఫార్ములాను మనము సులభంగా గుర్తుంచుకోవచ్చు. తరచూ వచ్చే మరొక ధాతువు సిన్నాబార్, ఫార్ములా HGS అంటే మెర్క్యూరీ సల్ఫైడ్. దీని యొక్క హింట్ను పరిశీలించండి. సిన్నాలో చిన్న అని అనుకుంటే చిన్న యొక్క హీరో గ్లామర్ బైక్ అనేది సూపర్గా ఉంది అనే సాధారణంగా పిల్లల యొక్క కాన్వర్జేషన్ ఇలానే ఉంటుంది. ఇక్కడ హీరో గ్లామర్ మరియు సూపర్, హీరోలో H, గ్లామర్లో G, సూపర్లో S, ఈ మూడు అంశాలను వాళ్ళు గుర్తుంచుకుంటే సిన్నాబార్ HGS అనేటువంటి ఫార్ములాను సులభంగా గుర్తుంచుకోగలరు. మరో ముఖ్యమైన ధాతువు, తరచూ అడుగుతున్న ధాతువు హార్న్ సిల్వర్ AgCl. దీని యొక్క ఫార్ములా, మరి దీన్ని గుర్తుంచుకోవడం కోసం పేరులో సిల్వర్ ఎలాగూ ఉంది కాబట్టి సిల్వర్ అంటే ఏజీ అని పిల్లలకు అర్థమైపోతుంది. మరి సిల్వర్ క్లోరైడా, సిల్వర్కు సంబంధించిన మరొకట అనే కన్ఫ్యూజన్ను అవాయిడ్ చేయడం కోసం హార్న్ అంటే కొమ్ము కదా, కొమ్ములో కో అనే పదము క్లోరిన్ని సూచిస్తుంది కాబట్టి హార్న్ సిల్వర్లో AgCl లేదా సిల్వర్ క్లోరైడ్ అనేది మంచిగా గుర్తుంటుంది. మరొక ధాతువును గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. పెరోల్యూసైట్ MnO2 మ్యాంగనీస్ ఆక్సైడ్. దీన్ని గుర్తుంచుకోవడం కోసం మటన్ అంటే MnO సూచిస్తుంది మ్యాంగనీస్ను, మరియు ఆక్సిజన్తో ఫ్రై మరియు మటన్ రోల్ చేయవచ్చు అనే స్టేట్మెంట్ సహాయంతో ఫ్రై అండ్ రోల్ అనేది పెరోల్యూసైట్ను ఇండికేట్ చేస్తే మటన్ మరియు ఆక్సిజన్ అనేది మ్యాంగనీస్ ఆక్సైడ్ను సూచిస్తుంది. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న చిట్కాలన్నింటినీ సూచించిన మాస్టర్ గారు K.అశోక్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పించ, T.సుండుపల్లి మండలం, కడప జిల్లా. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని మంచి మంచి చిట్కాల కోసం, సైన్స్ ఎక్స్పెరిమెంట్ల కోసం, కష్టతరమైన అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడం కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ, మర్చిపోకండి. ఇట్లు మీ బోగా వెంకట సుబ్బయ్య. కృతజ్ఞతలు.